బిగ్ బాస్ హౌస్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చేందుకు బిగ్ బాస్ అయితే సిద్ధమైపోయారు. మరి అనుకున్న విధంగానే నిన్న మొదటి రోజే షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చారు, కెప్టెన్ లేరని, మరి అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండదని. ఈ రకంగా ఒక్కొక్క బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకొచ్చారు బిగ్ బాస్. మరి అదే విధంగా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ముందుంది ముసలి పండగ అన్నట్లుగా కూడా మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా లైవ్ లోనే ఒక పెద్ద ట్విస్ట్ అయితే వచ్చింది. మరి అదేవిధంగా నామినేషన్స్ ప్రక్రియ అనేది మొదలైపోయింది కాబట్టి ఈ యొక్క లైవ్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా ఫాలో అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క లైవ్లో కిర్రక్ సీత మరియు బేబక్క మరియు అదేవిధంగా నైనిక మధ్య మాటల యుద్ధం జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఈ లైవ్లో అసలు విషయం ఏంటంటే ఎందుకు ఈ రచ్చ జరిగిందనేది గమనించినట్లయితే బాత్రూము మరి అదేవిధంగా కిచెన్ ఇక రూమ్స్ ఇట్లాంటివన్నీ కూడా క్లీనింగ్స్ అనేది ఉంటుంది కదా, మరి ఇందులో భాగంగా ఈ యొక్క రచ్చ అనేది జరిగింది. అయితే ఇక గొడవ అనేది ఒకరిద్దరితో ఆగలేదన్నమాట, అలాగే స్ప్రెడ్ అవ్వుకుంటూ పోయింది. మరి అదేవిధంగా నాగమణి కంటే మరి అదేవిధంగా యష్మి మధ్య కూడా గొడవలు అనేది జరిగింది. నేనెందుకు క్లీన్ చేయాలంటూ కూడా ఒకరు మాట అయితే అనుకోవడం జరిగింది. ఏ సీజన్లోనైనా కాస్తో కోస్తో కొంత ఫన్ అనేది జనరేట్ అవుతూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటారు, కానీ ఈ సీజన్ ఏంటో కానీ మొదటి నుంచే మొత్తం రచ్చ అయితే మొదలైపోయింది. క్లీనింగ్ విషయంలోనే ఇంత గొడవ చేసుకుంటున్నారంటే రానున్న రోజుల్లో టాస్క్ల విషయంలో ఇంకెంత పెద్ద గొడవలు చేసుకుంటారనేది చూస్తూ ఉంటే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఏ సీజన్లో లేనట్లుగా రచ్చ మాత్రం ఈ సీజన్లో డెఫినెట్గా లిమిట్లెస్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక ప్రాబ్లమ్కి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బేబక్క అయితే ముందుకు రావడం జరిగింది. బేబక్క ముందుకు వచ్చి సోనియా మరియు కిర్రక్ సీత అదేవిధంగా నైనికాలతో మాట్లాడుతూ కిచెన్లో వండుకోవడం మరియు అదేవిధంగా తినడం, క్లీనింగ్స్ కూడా చేసుకోవడం అయితే మన బాధ్యత అంటూ అయితే వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. మరి మిగతా విషయాలు అయితే ఖచ్చితంగా అవతల వాళ్ళు అయితే చూసుకోవాలి, వాష్రూమ్ క్లీనింగ్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా వాళ్ళైతే చూసుకోవాలని చెప్పేసి అంటుందామే. ముఖ్యంగా ఈ యొక్క వాష్రూమ్ క్లీనింగ్స్లో ఎవరిని అప్పచెప్పారని అంటే యష్మి, నిఖిల్ మరి అదేవిధంగా ఆర్జే శేఖర్ భాష, ఇకపోతే నాగమణి గంటాలకి అయితే ఈ యొక్క బాధ్యతలను అయితే అప్పగించినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి వీళ్ళకి వాష్రూమ్ క్లీనింగ్స్ అయితే అప్పచెప్పారు కదా, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అంటారా? సో వాళ్ళకైతే మొత్తం హౌస్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ చేయాలని అయితే బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. అది ఎవరు అంటే అఫ్రీదు మరి అదేవిధంగా ఆదిత్య ఓము, ప్రేరణ, ఇకపోతే అభయ్ నవీన్. వీళ్ళకి మాత్రం హౌస్లో ఆల్మోస్ట్ ఎక్కడైనా క్లీన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, ముఖ్యంగా అది ఒక బాధ్యతగా అయితే అప్పచెప్పడం జరిగింది. బేబక్క ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మాత్రం యష్మి రియాక్షన్ అయితే వేరేగా ఉంది. ఎవరికి వాళ్ళు చక్కబెట్టుకుంటే సరిపోతుంది కదా, ప్రత్యేకంగా ఎందుకు ఇలా డివైడ్ చేయడం, గ్రూపుల వైజ్గా డివైడ్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో అయితే యష్మి మాట్లాడడం జరిగింది అక్కడ. సో ఫైనల్గా మరి ఎవరిది గోళ ఏమేదే ఏదైనా కానివ్వండి, ఎటువైపోయినా వెళ్ళనివ్వండి, మొత్తానికైతే ఈ రకంగా డివైడ్ మరొకసారి మరి మొత్తానికి గొడవలు అయితే ఇంతవరకు రావడం అయితే జరిగింది లైవ్లో. మరి ప్రస్తుతానికి లైవ్లో రచ్చ అయితే మామూలుగా జరగడం లేదు. సో ఫైనల్గా ప్రతి ఒక్క లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇక ఫైనల్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి బేబక్క చెప్పినట్లుగా డివైడ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారా లేదా అనేది అయితే మాత్రం యష్మి కొద్దిగా అడ్డింది కాబట్టి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దాని మీద క్లారిటీ వస్తే క్లియర్గా అయితే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ అప్డేట్స్తో తెలియజేస్తాం. ప్రస్తుతానికి మాత్రం లైవ్లో ఇంకా డిస్కషన్స్ అనేది, ఒక చర్చ అనేది, ఒక రచ్చ అనేది జరుగుతూనే పోతుంది. సో ఫైనల్గా ఏంటనేది ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ఉండండి.